अंदर की नमस्ते अंडी। ना पेर झांसी, राष्ट्र महिला उपाध्यक्षरालिनी। गत नालुगु रोजुलुगा राष्ट्रंलो चूस्तूने उन्नाम पश्चिम गोदावरी जिल्लालो जरुगुतुन्नटुवंटि नाटु साराई तागी नालुगु रोजुलुगा 20 मंदी चनिपोयारु। ఈ 20 మంది చనిపోవడానికి గల కారణము నాటు సారాయి తాగడమే। ఎన్నికలలో ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలలో మరి ముఖ్యమైన హామీ ఏది అంటే మద్య నిషేధం చేస్తానన్నారు। మద్య నిషేధం చేస్తే ఎవరు మద్యం తాక్కుండా ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా మద్య నిషేధం చేసి మహిళలకు ఒక మంచి భరోసా ఇస్తున్నాను అన్నారు। మరి ఈ రోజు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ప్రతి చోట మద్యం రేట్లు పెరగడం వల్ల మద్యాన్ని కొనుకోలేక మధ్య తరగతి వాళ్ళు మద్యానికి అలవాటు పడినటువంటి వారందరూ నాటుసారాకి అలవాటు పడ్డారు। టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా నాటుసారా అన్న మాటే లేకుండా ఉన్నింది। మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసుకున్నా కూడా నాటుసారా యథేచ్ఛగా అమ్ముతున్నారు। ఆ నాటుసారాయి తాగడం వల్ల 2019 నుంచి ఇవాల్టి వరకు కూడా 2020లో 2021లో ఇప్పుడు 2020లో 22లో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు। మరి ఇవన్నీ ఇంత మంది చనిపోవడానికి ఇంత మంది మహిళల మంగళసూత్రాలు తెగడానికి కారణం కేవలం జగన్ మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నాం। ఇంత మంది మరణాలు ప్రభుత్వ హత్యలు కాదా? ఈ మరణాలకు జగన్ మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి। ఎందుకు అంటే ఆయన మధ్య నిషేధం చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు। అలా చేయకుండా నాటు సారాయిని అమ్మడం వల్ల కనీసం వాటి మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు। ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి। ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలకు ఎవరు కంటికి కనిపించట్లేదా? సార్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్క చెల్లెమ్మలు అన్నారు, మరి అక్క చెల్లెమ్మలు పసుపు కుంకాలను తీసేస్తున్నారు, ఈ ఉసురు మీకు ఊరికేనే పోదు, ఒకసారి గమనించుకోండి। మీరు ఇచ్చినటువంటి హామీలను పదే పదే ప్రతిరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూనే ఉన్నాము, అయినా వైసీపీలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, జగన్ మోహన్ రెడ్డి కోర్ టీంకి కానివ్వండి, ఎవరికి కూడా కాస్తంత కూడా ఈ విషయాల పట్ల కనికరం అనేదే లేకుండా పోతుంది। మరి వీరందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం మద్యం మీదనే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల కూడా ఈ కేసులో పోలీసులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి। ఎందుకంటే వెంటనే గ్రామస్తులు సహకరించడం వల్ల పోలీస్ వారు కూడా వెంటనే కేసు కట్టడం జరిగింది। కానీ కేవలం కేసు కట్టి బెయిల్ మీద అతను బయటికి రావడం కాదు, ఇలాంటి విషయాల్లో వారిని వెంటనే శిక్షించాలి, ఇలా చేసిన వాళ్ళని అత్యాచారం చేసే వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి, అప్పుడే కానీ వాళ్ళకి బుద్ధి రాదు। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పి తీరాలి, మధ్య నిషేధం చేయలేకపోయారు, అలాని అత్యాచారాలని ఆపలేకపోతున్నారు, ఏది చేయలేక చేతగానితనంగా ఉండిపోతున్నారు। ఆదాయాన్ని పెంచడం తెలియదు కానీ అత్యాచారాలని పెంచడం తెలిసినట్టుంది ఈ ప్రభుత్వానికి। కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇకనైనా మేలుకోండి, ఇకనైనా మహిళల ఉసురు పోసుకోకుండా ఉండండి, ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి, ఎంతో మంది మహిళలు ఉసురు పోసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా। అలాగే మేము టీడీపీ పార్టీ తరపు నుంచి అడుగుతున్న విషయం ఒకటే, ఈ 19 మంది చనిపోయిన వారికి ఆ కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం।